రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2024 సార్వత్రిక ఎన్నికలు అధికార పార్టీకి మాత్రం ఊహించిన దెబ్బ తగిలింది. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఫలితాలను చూసి, తన ఈ ఫలితాలను చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఏదైతే ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకున్న ఆయన మాత్రం 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సిక్కులు ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజంగానే ఉంటుంది. 10 ఏళ్ల పాటు పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తన పోటీ చేసిన 21 స్థానాలతో పాటు 2 MP స్థానాలు కూడా గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్. అటువంటిది 10 ఏళ్ల పాటు పార్టీ పెట్టి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోవాలనే నిర్ణయంపై ప్రస్తుతం మనం మాట్లాడదాం. చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటమి తర్వాత ఆ ఓటమిని జీర్ణించుకోలేక హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నారు. కాకపోతే 40% ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉందని మళ్ళీ నిర్ణయం, ఆ నిర్ణయం తీసుకోవడం ఆయన ఏ విధంగా తీసుకుంటున్నారో మళ్ళీ విరమించుకొని ఏ విధంగా తీసుకుంటారు? ఆ నిర్ణయం అయితే కరెక్ట్ కాదండి. ఈ ప్రజల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, పరిపాలన బాగోలేదు కాబట్టి పార్టీని మార్చారు, ఘన విజయంతో టీడీపీ పార్టీని గెలిపించారు కూటమిని. అలాగని ఈయన పిరికితనంతో జడిసిపోయి హిమాలయాలకు వెళ్ళడం గట్ట కరెక్ట్ కాదు. వాళ్ళని నమ్ముకొని పార్టీని నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ధైర్యంగా పోటీ నిలబడాలి. నిలబడి మళ్ళీ ఇంకొంచెం అభివృద్ధి చెందాలి. చెంది ఇప్పుడు 40% ఎలాగో ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో నిలబడడం అని అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఫలితాలు రావడం ఆయన జీర్ణించుకోలేకే ఈరోజు హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారన్నట్టు అనిపిస్తుందా? అది ఏమాత్రం అయితే కరెక్ట్ కాదు. ఈ పబ్లిక్లో ఈ దీన్ని ఏమంటారు, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నిలబడాలి, నిలబడి పోటీ చేయాలి, ఇంకొంచెం ముందుకి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కనుక ప్రస్తుతం మాత్రం ఆయన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు ఇంకా ఉన్నారు, ఏ విధంగా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం? సార్, నా పేరు భాస్కర్ రావు అండి, కృష్ణ అంటారండి. అదే జగన్మోహన్ రావు గారు తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యం చాలా విరుద్ధం. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు నమస్కారాలు పెట్టి నాకు ఓట్లు కావాలి, నిలబడి గెలిపించండి అన్నాడు. ప్రజలే మంచి మెజార్టీ ఇచ్చారు. అది 5 సంవత్సరాలు ప్రజలకి ఎటువంటి లాభం చేయకుండా స్వార్థంగా చేసుకొని ప్రజలు మభ్యపెట్టి ఎన్ని రకాల ప్రజలు కూడా ఆయన నుంచి ఫేమస్ పెట్టారు. అది గుర్తించుకున్న ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూడా తరఫున ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద తీర్పు ఎప్పుడు చూడలేదు సార్. కానీ ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు, తీర్పును డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది నిర్ణయం అది అది స్వచ్ఛతంగా తీసి నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం ఉంటాయి, నిలబడాలి, ప్రజలకు కావాల్సిన సందేశం తెలుసుకొని ఇంకా ఫర్దర్ ఏమైనా చేస్తే బాగుంటుంది, ప్రజలు చేస్తే నాకు ఏమైనా న్యాయం చేస్తారని ఆలోచన తప్ప. 5 ఏళ్ళ పరిపాలనలో ఆయన కేవలం సంక్షేమంకే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఓటర్ తాలూకు ప్రజల తాలూకు మనోభావాలకు అనుగుణంగా ఆయన పరిపాలన సాగించలేదు అనుకోవచ్చా ఈ ఫలితాలు? ఆయన అయితే మాత్రం ఎవరు ఏ ప్రజలు కూడా ఎటువంటి వర్గ ప్రజలు కూడా న్యాయం చెల్లిస్తారు. ఓన్లీ ఆయనంటే కక్షపూరిత రాజకీయం చేసి తప్ప ఒక్క వర్గానికి మంచి చేసి చెప్పండి. ఎస్సీ కులస్తుంది సార్, నాకు 20 నిరుద్యోగి సార్, 50 డిగ్రీ చదువుకున్నాను సార్, నాకు ఉద్యోగం ఉపాధి లేదు సార్, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకొని చెప్పండి, నాకు ఇల్లు బాగా లేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతమంది అనేక రకాల నాదాలు ఎస్సీ వాళ్ళు కాదు, అనేక రకాల కుల ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పెట్టారు. ఆయన ఎవరికి కూడా ఆయనకు ఒక సంక్షేమ చేశారని చెప్పమని చెప్పండి. కాకపోతే అంటే ఆయన అనుకుంటే నేను చేశాను అనుకుంటే తప్పకనే చేయలేదు. కాకపోతే ప్రజలు విసిగిపోయి ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం చేస్తుందని చెప్పేసి అనుకొని ఈ ఎండే కూడా తరపున ప్రజలందరూ మంచి తీర్పు సార్. ఎందుకంటే అందులో అయినా ఒకటి సార్, మా ఫ్యామిలీ మీ కుటుంబాలు మా కులస్తులు బయట కులస్తులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని విప్లవం అంటే విశ్వ విప్లవం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెద్దని జరిగిస్తాను. ఆయనకి ప్రజల విలువ తెలియాలని చెప్పేసి ఈరోజు మంచి నిర్ణయం చేస్తాను. అది మా అందరూ నిన్న తరపున 2019 ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం కారణంగా 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఈరోజు ఆయన పరిపాలనను విసికి వేసారి. అన్ని వర్గాల ప్రజలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఈరోజు ఇటువంటి తీర్పు కూటమికి లభించింది. ఈ విషయంపై మహిళలు కూడా, మహిళలకు చాలామందికి ఆదుకున్నాను, ఈరోజు మహిళలందరూ తన పట్టునే ఉన్నాను, మహిళా ఓటింగ్ శాతం కూడా పెరిగింది, నేను గెలుస్తానని ధీమాగున్న ఆయనకి ఈరోజు కేవలం 11 సీట్లే. ఇప్పుడు ఆయన హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఆ నిర్ణయాన్ని వివరించుకున్నారు, ఏ విధంగా తీసుకోవాలి? సార్, మహిళలు అంటే అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే
40 సంవత్సరాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. 40 సంవత్సరాలకి డబ్బులు ఇవ్వడం అంటే అది కరెక్ట్గా సార్. చాలా మంది ఉన్నారు సార్, పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకుంటారు, వయసు ఉంటుంది. 18 నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు ఇచ్చారంటే అందరూ బాగుపడతారు. అతని మైండ్ ఏంటంటే 40 సంవత్సరాలకి ఇచ్చారు, అందులో నేను ఒకదా సార్, నాకు రూపాయి రాలేదు సార్, ఏది కూడా రాలేదు. మా పిల్లల విషయంలో ఫీజు కానీ ఏం కానీ హెల్ప్ అనేది లేదు సార్. ఆయన మీరంటే అన్నాక సార్, ఆయన ఎప్పుడు ప్యాల్సులు కట్టుకున్నామా, ఆయనకంటూ బంగ్లాలు కట్టుకున్నామా, ఆయన అంటే హ్యాపీగా ఉన్నాం తప్ప ప్రజలు ఏటు అయిపోతారో తను అనవసరం సార్. కానీ ఒకటిసారి భగవంతుడి దయతో మంచి అండి కుటుంబం వచ్చింది. ఆ ప్రధాని మోదీ గారికి ఆయుష్ మంచి నిండు నూరేళ్ళు చల్లగా భగవంతుడు. హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నటువంటి ఒక నిస్పృహ నిరాశ ఆయన కలగడానికి కేవలం ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీ లేదన్న మదన పడుతూ వెళ్ళిపోవాలనుకున్నారు. అదంతా అబద్ధం సార్, అంతా అతనికి మైండ్ సెట్ వేరే సార్, అంతే. అతను మరి వెళ్ళమన్నా వెళ్ళరు సార్, ఎందుకంటే అతను అలా చెప్తున్నారు తప్ప. కానీ అతనికి భూముల మీద డబ్బు మీద ఉన్న అతను, అతను హిమాలయాలకు వెళ్ళిపోతారు సార్. అతను అతని మైండ్ సెట్ వేరే సార్. హిమాలయాలకు వెళ్ళాలంటే శేష జీవితం ఎవరైనా గడిపిన వాళ్ళు, సాధువులు ఎక్కువ మంది దాని, అదేవిధంగా ఎవరైనా పర్యాటకులు అక్కడ అందాలను చూడడం. కానీ ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసిన తర్వాత, ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత ఈరోజు ఆ నిర్ణయం ఆయన తీసుకోవడం అసలు సమంజసమేనా? అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా సార్, అతను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కోసం కూడా ఇతనికంటూ సంబంధించిన ఉంది సార్. మనకి తినడానికి కొద్దిగా తిండి పొడగొట్టడానికి 2 చాలు, ఇదంతా వాళ్ళందరికీ పంచొచ్చు కదా సార్. ఇతనికంటూ ఓన్గా నిర్ణయం తీసుకుంటే ఇతనికంటూ ఒక స్వార్థంగా ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదండి అసలుగా. అతని మైండ్ సెట్ వేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వేరు. ఆయన కేవలం సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆయనకి ఆయన అనుకోవడమే తప్ప, ఈరోజు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించకపోవడంతోనే 5 ఏళ్ళుగా అధికారం ఇచ్చిన ఆయన ప్రజలతో చేసినటువంటి ఈ నిర్లక్ష్య పరిపాలన ఈరోజు ఆయన మాత్రం శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన ఈరోజు హిమాలయాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆ నిర్ణయాన్ని మాత్రం ప్రజలందరూ కూడా తప్పుపడుతున్నారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఓటం పాలయ్యారు, ఆయనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోయాలని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంత మాట్లాడడానికి చూస్తే ఆయన నిర్ణయం తీసుకోవడం వినడానికి ఏమైనా అసలు వినసంపుకుందా? అసలు ఆ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలోన ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు ప్రజల్లోన తప్పుడు సంకేతాలు వెళ్ళినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులు మంచివి అయితే ప్రజలు ఆయనకే మళ్ళీ పట్టం కడదు. కానీ ఆయన చేసిన మంచి పనులు కాదు కాబట్టి అన్నీ విధ్వంసాలు, అరాచకాలు, అన్నీ దోపిడీ రాజ్యం కాబట్టి దాని మీద ఏమంటే ప్రజలు సరైన గుణపడని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పటికైనా ఆయన మనసులో బుద్ధి మారాలని చెప్పి మారేసి మళ్ళీ రాబోయే కాలంలో ఆయన ప్రజాక్షేత్రానికి వెళ్తారో లేకపోతే హిమాలయాలకు వెళ్తారో, ఆయన హిమాలయాలకు వెళ్తే ఇంకా ఆ హిమాలయ కూడా పర్వతాలు బద్దలైపోతే మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అతను అన్నట్టు మైండ్ సెట్ కాబట్టి అది దాని గురించి మనం అతను చేసిన దాంతో వృధా. కానీ ప్రతిపక్షం హోదా కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా కల్పించాలని ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ళు రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ పట్టింది. ఆ మదనపాటు కూడా ఆయన ఈరోజు హిమాలయాలకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండాలన్న ఒక వ్యక్తిగత నిర్ణయం అది? అతను వ్యక్తిగత నిర్ణయం అంటే ఎంతమంది 40% ఓట్ బ్యాంక్ వేసిన ఉంచారు, ఈ 40% కూడా ఆలోచించాలి చెప్పి మళ్ళీ మనసు మార్చుకుని అంటున్నారు. కానీ యాక్చువల్ వాస్తవం ఏంటంటే అతను హిమాలయాలు వెళ్ళండి, ఎక్కడో ఆల్రెడీ దీవులు కొనుక్కున్నాడు, దీవుల్లోకి వెళ్ళిపోవడం ప్లాన్ చేశారు. అదే అతనికి హిమాలయాలు, ఇక్కడ హిమాలయాలు ఒరిజినల్ హిమాలయాలు ఇది కాదు. అతను దీవుల్లో ఉంటాడు, ఆ దీవుల్లోనే హిమాలయాలు కట్టుకుంటాడు ప్యాలెస్లు. అంతే తప్ప కానీ అతను ప్రజలకి చేసింది ఏది లేదు. రాబోయే రోజులు కూడా ప్రజలు కూడా ఆయనకి పట్టం కూడా కట్టరు. అంటే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండబోదు అన్నటువంటి సంకేతాలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నిర్ణయమే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనుకోండి? ఖచ్చితంగా వాస్తవం అండి. ఈ పార్టీ కూడాను జాతీయ పార్టీలోకి విలీనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు. అప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కరెక్ట్గా చూస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరేమనుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా హిమాలయాలకు వెళ్ళిపోతారు? ఎందుకు వెళ్ళిపోతారు హిమాలయాలు? కార్యకర్తలు లేట్ అవ్వాలి, అక్కడ ఎమ్మెల్యే లేట్ అవ్వాలి. ఇతను తప్పు చేశాడు కాబట్టి హిమాలయాలు వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అంటే 5 ఏళ్ళ పాటు హిమాలయాలో రెస్ట్ తీసుకోవాలని వెళ్ళాలంటే మళ్ళీ పార్టీని ఎవరు పరిరక్షిస్తారండి మీ మదన పాటు? పార్టీ మంచిది అయితే కాదండి సార్ ఉండడానికి. ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఎండయ్య కూటమి, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ మంచి పార్టీలు కాబట్టి రెట్న ప్రజలు గెలిపించారు. అంతేగాని ఇంకా ఈ పార్టీకి ఇంకా లైఫ్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో, అది 100% వాస్తవం. చూస్తే కనుక ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న నిర్ణయంపై మాత్రం చిక్కోలు ప్రజలంతా కూడా ఆయన పరిపాలన తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు.
గత 5 ఏళ్ల పాటు ఆయన పరిపాలించే శైలి ఏదైతే ఉందో ప్రజల అవునభాగాలు అనుకుంగా కాకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించి తన విలాసాలకు అవసరమైనటువంటి కట్టడాలు నిర్మించుకుంటూ కక్షపూర్తి రాజకీయాలు చేయడాన్ని నిశ్శబ్ద విప్లవంలో ప్రతి ఓటరు కూడా గమనించి అవకాశం ఎప్పుడు వస్తుందని చూసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్న మదనపాటితో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు ఈ హిమాలయాలకు వెళ్లాలనే నిర్ణయం మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారు కూడాను వాళ్ళు హిమాలయాలకు కనుకెళ్తే హిమాలయాలు కూడాను ఆక్రమించుకుంటారు, అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళడం కూడాను సబబు కాదు. ఇంకా ఏవైనా దీవుల్లో ఆక్రమణలు ఉన్నాయో అక్కడ జీవించారే తప్ప మరోవైపు చూసుకుంటే ఆ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు కూడా ఓటం పాలయ్యారు. వారందరూ కూడా తినిలా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాలగర్పులో కలిసిపోతున్నట్టు పరిణామాలను కళ్ళెదురు కనిపిస్తున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం తన నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈయన బాటలోనే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వీరందరూ కూడా మరి హిమాలయాలకు వెళ్తారా లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం హిమాలయాలకు వెళ్ళాలన్నటువంటి ఆ నిర్ణయం, తర్వాత 40% ఓట్ బ్యాంక్ ఉందనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం, ఈ పరిణామాలన్నీ జోరుగా చర్చ సాగుతున్నాయి. ఆయన చేసినటువంటి తప్పిదాల కారణంగా ఈరోజు ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఏదైతే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టామో ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలని పూర్తిగా నివారించి ఈరోజు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజల నమ్మకం చొరగొంటారని చెప్పేసి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.